నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, సర్పదోషాలు అనేవి ఈ రోజుల్లో చాలా మందికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సర్పదోషాలు అనేవి ఎక్కువగా కనిపించడానికి అసలు కారణాలు ఏంటి? ఈ సర్పదోషాల వల్ల చాలా మందికి పిల్లలు కూడా పుట్టట్లేదు. ఈ సర్పదోషాలు అనేవి మనం ఎక్కడ నివారణ చేసుకోవాలి? మనం చాలా లాంగ్ అంటే చాలా దూరంకి వెళ్ళలేనప్పుడు మనకి ఇంటి దగ్గరలో ఉన్న దగ్గర కూడా ఏదైనా రెమెడీస్ ఉపయోగించి ఈ సర్పదోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉందంటారా గురుగారు? ముందు తల్లి, ఎందుకంటే సర్పదోషం అన్నది పాతకాలం నుంచే దోషాలు. దోషాలంటే మానవుడు పుట్టిన తర్వాత లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే మనిషి పుట్టిన తర్వాత జ్వరం రాకుండా తప్పదు. మనిషి అయి పుడితే దోషాలు లేకుండా ఉండవు. కొన్ని కొన్ని ఏదైనా గ్రహాలు కొన్ని కొన్ని పీడిస్తుంటాయి, అట్లాగే దోషాలు కూడా. సర్పదోషం అంటే ఏమిటి, ఎలా వస్తుంది అంటే అమ్మ, వెనకటి రోజులలో పాతకాలంలో ఇప్పుడున్నట్టుగా ఈ లైట్లు కరెంట్లు ఇలాంటివి ఉండవు. ఉండనప్పుడు ఆ రోజులలో పామన్న భయమే, రాత్రి బయటికి వెళ్ళినా కూడా భయమే. అప్పుడు ఇంటికి అనకూడదు కానీ లేడీస్ ఇంటికి దూరం ఉంటారు. ఆ వస్తువుని ప్రత్యేకంగా అది ఎక్కడో వేయాలో వేసేసి వచ్చేస్తారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కొంతమందికి బరువు బాధ్యతను తెలియక ఆ వస్తువులు ఏం చేస్తారంటే, మైలైన వస్తువులు కొన్ని వస్తువులు ఏం చేస్తారంటే చెత్త కుప్పల పారేయటం. వాళ్ళు ఏం చేస్తారు, చెత్త కుప్పలు పారేసే వల్ల ఆ లగేజ్ వాళ్ళు ఏం చేస్తారు, చెత్త కుప్ప తీసే వాళ్ళు తీసేసి ఎక్కడో తీసి పారేస్తారు. పారేయటం వల్ల కొన్ని కొన్ని నాగ పాములు గర్భములో పిల్లలు పెట్టుకొని అవి ఏదైనా మూటగా కనపడితే అప్పుడు ఏమంటే ఏంటంటే అవి బయటకు వచ్చేస్తాయి. ఈ గుడ్లు పెట్టాము, మేము బయటికి వెళ్ళాలి, మాకు ఏది దొరికినా మేము తినాలి, మా గుడ్ల కాడికి రావాలి కదా అని అనుకుని, అది ఇప్పుడు సంగతి కాదు, పాత సంగతి చెప్తున్నాను. అయితే అది వెళ్ళినప్పుడు ఆ వస్తువు మూటను తీసేస్తుంది, వికారంగా కనపడితే అప్పుడు ఆ పాము ఏమేస్తుంది అంటే శ్రీపాము బయటికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక అది భోజనానికి తినడానికి వెళ్ళదిగా, ఫస్ట్ వచ్చి అపశకలం దొరికింది కదా, అప్పుడు వెనక్కి వచ్చేసి వాళ్ళ గుడ్ల కాడికి పోగానే ఆ గుడ్లు దోషం అని పలిగిపోతాయి. అప్పుడు ఆ సర్పము శాపని పెడుతుంది. ఎలా శాపని పెడుతుందంటే, ఎవరు నన్ను చూసి వేస్తే ఇప్పుడు నా పిల్లగాలు సంతానం ఎట్లా గుడ్లు పలిగిపోయావు అలాగనే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని కళ్ళు పోయి సరిపోతుంది. లేదు చూడకండి వేస్తే ఆ దోషం నాగదోషం కొట్టుకొని ఆ సర్పదోషం కొట్టుకుంటారని అంటారు. ఆ మూడు నెలలు బతుకుంది ఆ పాం చనిపోతుంటుంది. అది ప్రాచీన కాలంలో జరిగిన విషయాలు కూడా అలా ఉంటాయి. అందువల్ల అలాంటి దోషాలు వెళ్ళాలంటే కొంతమంది శ్రీకాళహస్తి వెళ్తారు, కొంతమంది కొన్ని కొన్ని విషయాలకి మా కాడి కూడా వస్తుంటారు, మా దగ్గర కూడా కొంతమంది వస్తుంటారు. ఆ దోషాలు ఎలా చేయాలండి, అవి కొన్ని మేము చేస్తుంటాం. లేదు మా కాడకు రాలేదు అంటే నాగేంద్ర స్వామి ఉంటుంది కదా, నాగపౌర్ణమి రోజు, ఆ రోజు అక్కడ రాగి చెట్టుకి దారం తెల్లదారం అది కట్టాలి. శుక్రవారం రోజు అట్ల 21 శుక్రవారం అది కట్టాలి. దారం వేసేసి పసుపు రాసి కుంకుమ పూసేసి ఆ రాగి చెట్టుకి, ఆ తర్వాత నాగేంద్రుడికి నమస్కారం చేసి కొబ్బరికాయ కడితే 21 శుక్రవారము 11 శుక్రవారాలు చేస్తే వాళ్ళకి ఆ దోషం వెళుతుంది, వాళ్ళు సంతాన ప్రాప్తి కూడా జరగటానికి అవకాశం ఉంది. 11 శుక్రవారం వాళ్ళు 21 శుక్రవారం చేసిన తర్వాత సంతానం వాళ్ళకి కలగాలి అంటే ఇంకొకటి ఉంది, రాగి చెట్టు ఇగురు ఉంటాయమ్మా, పొరుగు ఉంటుంది ఆకు చివరి ఉంటుంది, అవి ఆకుని ఇంత తీసుకోవాలి రాగి చెట్టు ఇగురులు. అలాగనే యాప చెట్టు ఇగురులు ఆకు ఉంటుంది కదా, యాప చెట్టు ఆకుని ఆ చివరి ఉంటుంది, అవి ఇన్ని తీసుకు ఇంత తయారు చేసుకోవాలి, కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇన్ని. అట్లాగే రాగి చెట్టు కూడా ఇట్లా పెట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ మన నిమ్మ పండు ఉంటుంది కదా, ఈ నిమ్మ పండు గింజలు అవి కూడా ఇన్ని, అవి బాగా 3 ఎల్లిపాయలు ఇవన్నీ బాగా మర్దం చేసేసి, 3 ఎల్లిపాయలు 3 మిరియాలు బాగా మర్దం చేసి 6 మాత్రలు చేసుకోవాలి.
ఆరు మాత్రలు చేసుకుంటే ఉదయం పరిగడుపున ఏది ఇంటికి దూరం ఉన్నది ఉన్న తర్వాత మూడో రోజు రెండు మాత్ర పరిగడుపున రెండు మాత్రలు తీసుకోవాలి మధ్యాహ్నం రెండు మాత్రలు తీసుకోవాలి అవతల రోజు సాయంకాలం మూడు మాత్రలు అట్లా మూడు రోజులు చేసుకొని తిని ఆ రోజు నాన్ వెజ్ అలాంటి వస్తువు తినకూడదు ఓన్లీ కారం భోజనం చేస్తే వాళ్ళ సంతానం ఈ దోషం పోయినట్టు ఉంటుంది ఆ సంతానం కలగడానికి అవకాశం ఆ శివ ఆశీర్వాదం 100% బాగుంటానికి అవకాశం ఉంటుందమ్మ ఇలాగా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ఓం నమః శివాయ